కొందనాలు దేవుని మహాకృపను బట్టి మెదక్ ప్రాంతంలో దేవుని వాక్య పరిచర్య జరిగించడానికి ప్రభు కృపించాడు మధ్యాహ్న కాల వేళలో మరి కోటను ముగించుకొని ఈ సాయంకాల వేళలో మేము ఇక్కడికి వచ్చినాం ఇది మరి అంత క్లోజ్ అయిపోయింది దేవుని చిత్తం అయితే మరి ఒకసారి కొత్తపగలు రావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికైతే ఇక్కడ దేవుని మందిరాన్ని చాలా చక్కగా మరి గొప్పగా కట్టబడి ఉంది ఇది పురాతన కాలం నాటి యొక్క కట్టడం టూరిస్ట్ ప్లేస్గా దీన్ని పరిగణిస్తూ ఉంటారు మరి గార్డెన్స్ అండి ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభు నడిపించినట్లుగా ఈ పరిసర ప్రాంతంలో అందరూ కూడా యేసయ్య పేరు వందనాలు మాతోటి మాకు సహకారులుగా లేరు శ్రీకాంత్ మిషన్లో మరి పరిచారకుగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు మాకు గైడ్గా వచ్చారు రేపు కూడా ఇక్కడే రేపు కూడా ఇక్కడనే ప్రార్థన ఉంది రేపు ఉదయకాల వేళలో ఈ ప్రార్థన ముగించుకొని మరి మేము మరలా తిరుగు ప్రయాణం పట్టబోతున్నాం మా కొరకు ప్రార్థించండి క్షేమకరమైన వాతావరణం ప్రభు అనుగ్రహించినట్లుగా ఎంతో చక్కని మరి ఇక వాతావరణం ఎక్కడ ఉంది నా కెమెరాకు పంతలేదు అన్నమాట మనం ఇక్కడ నుండి చూస్తే ఈ మందిరం ఈ విధంగా కనిపిస్తుంది దీని వెనకాల భాగం కూడా ఉంటుంది మరి దాన్ని కూడా మనం చూద్దాం ఇక్కడ అన్నీ మరి ఇక్కడ ఉన్నటువంటి సిఎస్సీ వారి యొక్క ఫోటోస్ ఉన్నాయి అలా చూడచక్కని ప్రదేశంగా ఇది మనం కనిపిస్తూ ఉంది ఎవరైనా రావాలనుకుంటే చూడండి చక్కగా ఇది చర్చి వెనక భాగం వాస్తవానికి సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనకు సమయం లేనందున రాత్రికాల సమయంలో రావడం వలన లోపలికి అనుమతించబడడం లేదు అందుకోసమే బయట నుంచి మీకు అన్నీ చూపిస్తాము ఇది ఆరాధించుకునే ప్రదేశం అయితే ఇటు భాగం మనం చూసినట్టయితే ఇది సండే స్కూలు ఇక్కడ మేకలు ఇక్కడ చిన్నపిల్లలకి దేవుని యొక్క పాఠాలు నేర్పుతూ ఉంటారు మనం బ్యాక్గ్రౌండ్ వెనక సైడ్కి వచ్చేస్తున్నాం ఒకసారి వెనక భాగం ఇందాక మనం చూసుకున్న భాగం చూసుకున్నాం ఇది పగటి పూట అయితే ఇంకా చక్కగా కనబడేది మరి రాత్రిపూట కనుక మరి సరిగా మీరు కనిపించట్లేదు అనుకుంటున్నా ఇది వెనక భాగం ఇందాక చూసిన ముందు భాగం మనం చూడలేదు ఎందుకంటే వారు గేట్ వేసి ఉన్నారు కాబట్టి మనం కొంత ముందుకు పోతే Thank you.
రాతకాల కట్టడం మొత్తం రాళ్లతో కట్టబడింది. మరి ఇంత అద్భుతమైన కట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ విరమించుకుంటున్నాం. ఇటువైపు మందిరం కనిపిస్తోంది. ఇక్కడికి ఎంతోమంది దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క చర్చిని చూడటానికి వస్తూ ఉంటాం. ఇది ఒక అద్భుతమైన కట్టడం అని. ఇటు సైడ్ చూస్తే మనకు బైబిల్స్ పుస్తకాలు అన్ని రకరకాలు దొరుకుతూ ఉంటాయి. ఇటువైపు పిల్లలు ఆడుకోవటానికి కొంచెం జాతర లెక్క కూడా కనిపిస్తోంది. ఈ వాతావరణం అంతా మరి ఈ ప్రాంతం అంతా ఒక టూరిస్ట్ ప్లేస్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మేము మరి విరమించుకుంటున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.